హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. నేను నార్మల్గా ర్యాండమ్ బ్లాగ్ ఎలా క్రియేట్ చేద్దామో అని అనుకున్నాను. సో అప్పుడు నా లైఫ్లో ఒక వీక్లో జరిగిన విషయాలు కొన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అన్నమాట, చిన్న చిన్న లిటిల్ థింగ్స్. సో ఇవన్నీ ఒక వీక్లో జరిగిన చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్, నాకు చాలా నచ్చిన మూమెంట్స్ ఇవి, అందుకని చెప్పి నాకు షేర్ చేయాలి అని అనిపించింది. తేజ గిటార్ వచ్చింది వైట్, మనం పెట్టింది బ్లాక్ అండ్ వైట్ కదా, వైట్ కదా. ఓకే, డబ్బాలోనో డబ్బా బంబావలో జంబా ఏదో ఉంటుంది కదా, అలా ఉంది. ఓ బాగుంటేదా, బుజ్జిగా చిన్నగా వైట్ కదా, చూడాలి. నైలాన్ థ్రెడ్స్, నైలాన్ థ్రెడ్స్ బాగుంది కదా, క్యూట్ ఉంది, మంచి క్లాసిక్ గా ఉంది, బాగుంది, టెక్స్చర్ బాగుంది కదా. సో చూస్తా, ముడతా, సూపర్ ఉంది, బాగుంది, పట్టుకో. లైట్ వెయిట్ కూడా అసలే ఉంది, తీసుకో. ఇదిగో దీంతో పాటు ఇచ్చారు, థ్యాంక్ యూ, వెల్కమ్. ఏయ్, స్ట్రింగ్స్ సెట్ ఇచ్చాడు, స్ట్రింగ్ సెట్ ఎక్స్ట్రా అని ఇవేమో గీకటానికి, గీకటానికి అంట. ఇందాక ఎగ్జైట్మెంట్లో నేను అది గిటార్ అన్నాను, కానీ దాని పేరు యూకులలే. సో దీనికి మేము తీసుకున్న దానికైతే 4 స్ట్రింగ్స్ ఉంటాయి. జనరల్గా ఇవి కూడా టైప్స్ ఉంటాయి, దీంట్లో కూడా స్ట్రింగ్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. మినిమం 4 అయితే స్ట్రింగ్స్ ఉంటాయి, గిటార్ లాంటి సౌండ్సే ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే దానంత వైబ్రెంట్గా అలా రావన్నమాట, కొంచెం స్మూత్గా ప్రొడ్యూస్ చేస్తాయి సౌండ్స్. నాకు మొక్కజొన్న రొట్టెలు తినడం చాలా ఇష్టం, ఫుల్ టేస్టీగా ఉంటాయి కదా, అందుకని నాకు బాగా ఇష్టం అవి. కాకపోతే నాకు చేయడం ఎప్పుడు అలవాట్లేదు అసలు, జస్ట్ మా అమ్మ చేస్తుంటే చూడడమే తప్ప నేను ఎప్పుడు చేయలేదన్నమాట. అందుకని నాకు చేయాలి అనిపించింది, ఒకసారైనా ట్రై చేద్దాము, నాకు నేను ఎవరి హెల్ప్ లేకుండా అని చెప్పేసి. సో చేసేటప్పుడు చూసి ఇలా చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంటి నుండి వచ్చేటప్పుడు అది పిండి తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే మనం బయట దొరికే వాటికన్నా ఇంట్లో అది మిల్లు చేసి ఇచ్చి పెడతాం కదా, అది ఇంకా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంటి నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నా. అండ్ ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ టైం చేశాను. దీనికన్నా ముందు, ఇప్పుడు చేస్తున్న దానికన్నా ముందు ఒకసారి ట్రై చేశాను, కొంచెం అటు ఇటుగా వచ్చిందన్నమాట, అంటే చివర్లు అట్లా బ్రేక్ అయిపోవడం అలా వచ్చింది. మళ్ళీ దాన్ని మళ్ళీ దగ్గర చేసేసి పిండిని ఇంకోసారి చేస్తున్నాం. సో చాలా బాగా వచ్చింది అసలు, నేను చేసిన ఫస్ట్ టైంకే చాలా బాగా వచ్చింది అని ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అసలు ఆ రోజు. అంతే, అందరికీ అన్నీ వస్తాయి కానీ చేసేవరకు మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉండాలి, సరిగ్గా వస్తాయో లేవో, మళ్ళీ పాడైపోతుంది ఎందుకులే అని చెప్పి కొంచెం అనుకుంటూ ఉంటాం కదా. కాకపోతే మనం ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది ఎవరికైనా కానీ. అసలు అవి మామూలుగా మనకి చపాతీ కూడా పొంగుతూ ఉంటాం కదా, నేను మొక్కజొన్న రొట్టెలు నేను చేస్తే మాత్రం అంత పొంగేలాగా రావు అనుకున్నాను, కాకపోతే చాలా బాగా పొంగినాయి అన్నమాట, వేయగానే చాలా మంచిగా వచ్చినాయి అసలు. ఇది చేసేటప్పుడు కానీ కాల్చేటప్పుడు కానీ అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడలేదు, మొత్తం వాటర్తోనే వేసాను, హాట్ వాటర్ అండ్ నార్మల్ కూల్ వాటర్ అంతే. మెత్త మెత్తగా వచ్చాయి చాలా. అండ్ దానిలోకి ఆనియన్ కర్రీ చేసుకున్నాము కాంబినేషన్గా, చాలా బాగా కుదిరింది అసలు. రెండు ఆనియన్ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం, మంచి టేస్టీగా ఉంటుంది, ఏమి తినాలని లేనప్పుడు, లేదంటే ఏమి కూరగాయలు ఎక్కువగా లేనప్పుడు, ఎమర్జెన్సీలో అయితే ఖచ్చితంగా చేసుకుని తినొచ్చు. సాఫ్ట్ సాఫ్ట్ మొక్కజొన్న రొట్టెలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినవి కదా, అందుకని ఫుల్ హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఫస్ట్ టైం చేయగానే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా బాగుంది అందుకని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇంకా. అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ ఏంటంటే నా బర్త్డేకి డెకరేట్ చేశాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా. సో ఆ డెకరేట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా, ఎక్కువ ఆ రోజు ఎక్కువగా మేము ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకోవడానికి కుదరలేదన్నమాట, అందుకని ఆ మూమెంట్స్ అవి క్యాప్చర్ చేద్దాము అని చెప్పి మళ్ళీ డ్రెస్అప్ అయిపోయి ఆ రోజు ఒకరోజు సండే రోజు ఇంకా ఇలా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాను.
నా కోసం అంత కష్టపడి అంత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేశాడు కదా అందుకని చెప్పి దాన్ని అలా ఎందుకు వదిలేయాలి, ఎక్కువ మెమరీస్ లేవు కదా ఆ ప్లేస్లో అని చెప్పి ఇంకా నేను ఆ రోజు ఇద్దరం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. అండ్ అది యూకలలే వచ్చింది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఆ పక్కన అక్కడ ముందు కూర్చుని అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. ఆ రోజే నేను అనుకోలేదు కానీ బర్త్డే నుంచి ఒక 1 వీక్ తర్వాత వరకు నేను వన్ వీక్ 10 డేస్ వరకు ఈ డెకరేషన్ అనేది తీయలేదన్నమాట, అలాగే ఉంచాము అంటే మూమెంట్స్ క్రియేట్ చేద్దాము క్రియేట్ చేద్దాము అని చెప్పేసి. కాకపోతే అసలు వీలవ్వలేదు ఒక 10 డేస్ వరకు. సో ఆ తర్వాత ఇంకా అలా ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి అప్పుడు సడన్గా ఒక 1 అవర్ అలా స్పెండ్ చేసామన్నమాట ఆ ప్లేస్లో. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. సో నాకు చిన్న ప్లేస్లో అయినా కానీ కొన్ని అయినా కానీ ప్లాంట్స్ అవి ఉండడం చాలా ఇష్టం. సో మా ఇంట్లో అన్నీ పూలు అండ్ పొమగ్రెనేట్స్ లెమన్ అన్నీ అండ్ పూల చెట్లు ఇంకా ఫ్రూట్స్వి ఇవన్నీ కూడా చాలా బాగా పెరిగాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను వాటిని వీడియోస్ తీసుకున్నాను బాగున్నాయి అని చెప్పి. ఇక్కడ చిన్న పొమగ్రెనేట్ వస్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ ఎన్ని చామంతి పూలు ఉన్నాయో అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి, ఎక్కువైతే యెల్లో కలర్వి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంకా చాలా పూలు అవి తెచ్చుకున్నాను, ఎలాగూ డైలీ దేవుడికి పెడతాం కదా అందుకని చెప్పి నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను అన్నమాట వచ్చేటప్పుడు. కానీ ఇవన్నీ చూసి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, నాకు కూడా చిన్న ప్లేస్ అయినా సరే పెట్టడం చాలా ఇష్టం. ఈ చామంతి పూలు అయితే ఎక్కడ పడితే అక్కడ మొత్తం కింద భూమి పైన అంతా చాలా ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని ఏంటంటే మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ఎక్కువగా డెకరేషన్కి యూజ్ చేసేవి ఉన్నాయి కదా, అవి కూడా పెరిగాయి అసలు బాగా. అంటే రోజు ఇదంతా ఎక్కువగా చూసే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అనిపించకపోవచ్చు, కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్సే చాలా హ్యాపీగా అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి వైట్ కలర్ ఎల్లో కలర్ అండ్ ఇంకోటి కొంచెం మెరూన్ అండ్ ఎల్లో కలిసిన కాంబినేషన్ ఇక్కడ ఎక్కువగా కనిపించట్లేదు, కాకపోతే మంచి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్, ఎంత బాగుందో ఆ కలర్ అయితే. మందార పూల్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, ఎక్కువగా డెన్స్గా ఉండేవి కొన్ని ఏమో కొంచెం లైట్ వెయిట్గా ఉండేవి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. అవే కాకుండా బతుకమ్మ పూలు, బతుకమ్మ అప్పుడు ఈ పూలు పెడతాం కదా, సో ఇవి కొన్ని కొన్ని అక్కడక్కడ కనిపించినాయి. తర్వాత మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ కంపల్సరీ వెళ్ళి వచ్చే టెంపుల్, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాకు ఇష్టమైన ప్లేసెస్లో నాకు ఇష్టమైన టెంపుల్స్లో ఈ గుడి కూడా ఒకటి. న్యాచురల్ గుడి అన్నమాట, మొత్తం రాళ్ళ మధ్యలో దేవత వెలిసిన గుడి అన్నమాట ఇది, మైసమ్మ టెంపుల్. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇవి ఆ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.